క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడవా. చాలా మంచి పాఠం, మనందరం నేర్చుకోవాల్సిన, మనందరికీ అవసరమైనటువంటి పాఠం. తిమోతికు రాసిన రెండవ పత్రిక 2:3 మనం ఒకసారి చదువుకుందాం. తిమోతికు రాసిన 2:3 అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చాలండి. అపొస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన, తన ప్రియ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని, లేఖను వ్రాస్తూ చాలా మంచి సంగతులు ఇక్కడ చెప్తున్నాడు. నా కుమారుడా తిమోతి, నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించాలి అంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు ఉండాలి. ఈ మాట పౌలు గారు క్రీస్తు శకం 67వ సంవత్సరంలో రాస్తున్నాడండి. ఆయన తిమోతికి వ్రాస్తున్న ఉత్తరం ఇది. పౌలు గారు తిమోతికి వ్రాస్తున్న 2వ ఉత్తరం. మనకి సెల్ ఫోన్లు అందుబాటులో లేని కాలంలో ఎక్కువగా ఉత్తరాలే వ్రాసేవాళ్ళు, దూరంలో ఉన్న వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకోవడానికి ఉత్తరాలు రాసేవాళ్ళు. మనకి సెల్ ఫోన్లు చేతిలోకి రాకముందు మనం కూడా ఉత్తరాలు రాసిన వాళ్ళమే. మొదటి శతాబ్దంలో 65వ సంవత్సరంలో పౌలు గారు కూడా ఉత్తరాలు వ్రాసి పంపుతున్నాడు. ఈ ఉత్తరాన్ని వ్రాసి పంపుతున్న ఆ కాలంలో ఆయన చెరసాలలో ఉన్నాడండి. ఎక్కడ ఉండి ఉత్తరాన్ని రాస్తున్నాడు అంటే, చెరసాలలో ఉండి, చెరసాలలో బంధింపబడిన వాడై ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. అదే తిమోతి 2:9 2:9 నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఎంత మంచి మాట చెప్పాడు పౌలు గారు. బంధింపబడి ఉన్నారట, చెరసాలలో బంధింపబడి బంధకాలలో ఉండి తన ఆత్మీయ కుమారుడికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. దేనికోసం ఆయన బంధింపబడ్డాడు? దేవుని సువార్తను ప్రకటిస్తుంటే ఆయనను బంధించారు, చెరసాలలో బంధించారు. అదే చెప్తున్నాడు, ఆ సువార్త విషయమై, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నన్నైతే బంధించారు, కానీ దేవుడు నాకిచ్చిన వాక్యాన్ని మాత్రం బంధింపలేకపోయారు అంటున్నాడండి. దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. వాక్యం చెబుతున్న నన్ను ఏం చేశారు? బంధించారు. కానీ వాక్యాన్ని బంధించలేకపోయారు. అసలు వాక్యాన్ని ఎవరు బంధించలేరండి. ఈ భూమి మీద క్రూర జంతువులను బంధించగలడు మనిషి, దేనినైనా బంధించగలడు, కానీ దేవుని వాక్యాన్ని బంధించలేడు. దేవుని వాక్యాన్ని బంధించాలనుకున్న వాళ్ళు అంతా కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని వాక్యం మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉంది, వాక్యాన్ని ఎవరు బంధించలేరు. నన్ను బంధించారు, కానీ
నాకు దేవుడిచ్చిన వాక్యాన్ని మాత్రం బంధించలేదు అంటున్నాడు. మరి ఎలా వెళుతుంది ఈ వాక్యం ఆ రోజులోనంటే ఉత్తరాలు రాసి పంపుతున్నాడండి పౌలు గారు. తాను చెరసాలలో ఉండి తాను చెప్పాలనుకున్న దేవుని సందేశాన్ని ఉత్తరాల రూపంలో వ్రాసి పౌలు గారు పంపుతూ ఉన్నాడు. తాను ఏ పరిస్థితిలో ఉండి రాస్తున్నాడంటే చెరసాలలో బంధింపబడిన వాడై ఉత్తరాన్ని రాసి పంపుతున్నాడండి. ఎందుకంటే మీరు తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూడగలిగితే ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదు అన్నాడు. అంటే ఈయనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారటండి. పౌలు గారితో దేవుని సేవలో ఉన్న వాళ్ళంతా కూడా ఈయనకు వచ్చేటటువంటి శ్రమలు చూసి ఈయనకు వచ్చే ఇబ్బందులు చూసి వాళ్ళు వెళ్ళిపోయారట. ఆసియా నుండి వచ్చిన వారంతా నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరూ నా దగ్గర లేరు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బయటికి తీసుకువెళ్ళాలి. దేవుని వాక్యం అనేక ప్రాంతాల్లో ప్రకటించబడాలి. కాబట్టి నా కుమారుడా, ఇక నీవే నా ఆశ. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను విడిచిపోయారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బయటికి తీసుకువెళ్ళటానికి ఎవరున్నారా అని ఆలోచిస్తుంటే నీవే నాకు జ్ఞాపకంలోకి వస్తున్నావు. ఎందుకంటే నాకు నమ్మకమైన కుమారుడు నీవే. 2 తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. తనను విడిచిపోయి ఆసియాలో ఉన్న వాళ్ళంతా, ఆసియా నుంచి వచ్చిన వాళ్ళంతా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంలో ఈ వాక్యాన్ని నేను ఎలా బయటికి తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తుంటే జ్ఞాపకానికి వస్తుంది ఎవరట? తిమోతి. ఎందుకంటే తిమోతి అందరిలాంటి వాడు కాదు. తిమోతి పౌలు గారికి చాలా నమ్మకమైన వాడు, ప్రియమైన కుమారుడు. మీరు ఆ పత్రిక ప్రారంభంలో చూడగలుగుతారు, ప్రియమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. చాలా మంచి కుమారుడు, మంచి ఆలోచన కలిగిన వాడు, దేవుని కోసం కష్టాలు అనుభవించాలనే భావం కలిగిన వాడు. కనుక ఈ వాక్యాన్ని నేను బయటికి ఎలా తీసుకువెళ్ళాలా, ఇప్పుడు నేను బంధింపబడి ఉన్నాను అని ఆలోచిస్తుండగా నీవే నాకు జ్ఞాపకంలోకి వస్తున్నావు తిమోతి. ఇప్పుడు నీవే సంసిద్ధుడవై ఈ వాక్యాన్ని ధైర్యంతో సమాజంలోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా తయారవ్వాలంటే ఒక సైనికుని మాదిరిగా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నీవు శ్రమను అనుభవించాలి అంటున్నాడండి. ఒక సైనికునిలా నీవు తయారవ్వాలి, లేకపోతే ఈ వాక్యం ప్రజల మధ్యకు వెళ్ళదు. ఒక సైనికునిలా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఈ వాక్యాన్ని చదువుతున్నాం. మనతో దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే మనం కూడా ఒక సైనికునిలా మారిపోవాలి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె. దేవుని వాక్యాన్ని సమాజంలోనికి తీసుకువెళ్ళటానికి, సమాజంలో ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించటానికి మనము యోధులుగా, ప్రతి ఒక్కళ్ళం సైనికులుగా మారిపోవాలి. లేకుంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడదు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రపంచాన్ని తప్పుడు బోధలు అలుముకున్నాయి. ఈ సత్యవాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు, సత్యవాక్యాన్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ తక్కువ మందిగా ఉన్న మనమే ఈ వాక్యాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళాలి. దేవునికంటూ ఉన్న ఆశ మనమేనండి. ఈరోజు ఈ సత్యవాక్యాన్ని సమాజంలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడుకున్న ఆశ ఏంటంటే మనమే. నా పిల్లలు సత్యాన్ని వింటున్నారు, సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు కనుక వీళ్ళ ద్వారానే వాక్యాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆ రోజు పౌలు ఆలోచించి తిమోతిని, నీ ఒక సైనికుని వలె తయారు కావాలి నాయన, ఈ వాక్యాన్ని చరవేగంతో సమాజంలోకి తీసుకువెళ్ళాలని చెప్తున్నాడు. ఆ రోజు తిమోతి ఒక సైనికునిలా తయారవ్వాలి. ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతున్న మనమే ఒక సైనికునిలా మారి ఈ వాక్యాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళాలి. ఒక సైనికుడు ఎలా ఉంటాడో అలా ఉండాలట దేవుని పిల్లలు. తిమోతికి రాస్తున్నాడంటే అది కేవలం తిమోతికే కాదు, సార్వత్రిక దేవుని సంఘాన్ని ఉద్దేశించి దేవుడు చెబుతున్న మాటలండివి. మనమందరము కూడా సైనికులుగా ఉండాలి. మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఉన్నారండి.
మనకు త్రివిధ దళాలు ఉన్నాయి. ఎందుకంటే శత్రువులు సముద్ర మార్గం గుండా రావచ్చు, శత్రువు వాయు మార్గం గుండా రావచ్చు, శత్రువు సరిహద్దు దాటి కూడా రావచ్చు. అందుకే వాళ్ళ నుండి మన దేశాన్ని రక్షించుకోవడం కోసం ఈరోజు సైనికులను ఏర్పాటు చేసుకున్నాం మనం. మన దేశానికి ఎంతోమంది సైనికులు ఉన్నారు. ఏమండి, బడ్జెట్లో కూడా ఎక్కువగా ఈ రక్షణ శాఖకే ఎక్కువగా బడ్జెట్ను కేటాయించడం మనందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు సరిహద్దుల్లో ఉండి మరి మనలను ఆ శత్రువులు మనలో మన దేశంలోనికి రాకుండా జొరబడకుండా వాళ్ళు కాపలా కాస్తున్నారు కనుకనే ఈరోజు మనం క్షేమంగా బ్రతకగలుగుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువుని ఎదుర్కొనే ఒక సైనికునిలా ఈరోజు ఒక క్రైస్తవుడు తయారవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక సైనికుని గురించి మనం ఆలోచిస్తేనండి, ఆర్మీలో మనం సెలెక్ట్ అవ్వటమే చాలా కష్టం, ఇక అందులో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే తర్ఫీదు ఇంకా కష్టంగా ఉంటుందట. వాళ్ళు ఇచ్చే తర్ఫీదు చాలా భయంకరంగా కష్టంగా ఉంటుందట. ఎందుకంటే ఒక మనిషిని అన్ని పరిస్థితులకు తట్టుకునేవాడుగా తయారు చేయాలి. ముళ్ళ కంచెల్లో పడి ఎలా పరుగెత్తాలి, బరువులు మోస్తూ ఎలా పరుగెత్తాలి, ఎండకి వానకి మంచుకు ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారటండి. ప్రొద్దున్నే వేకునే వాళ్ళని లేపుతారటండి. మరి గడ్డగట్టుకొని పోయేంత భయంకరమైన చలిలో వాళ్ళు ఎక్సర్సైజులు చేయాలి. ఎందుకంటే బాగా బలంగా ఉండాలి సైనికుడు. సైనికుడు బలంగా ఉంటేనే శత్రువును సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాడు. ఈరోజు పరిస్థితులు చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతుంటే ఎంతోమంది అడ్డుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో తెలుసా? బలవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఆ రోజున్న పరిస్థితులే ఈరోజు కూడా ఉన్నాయండి. ఆ రోజు వాక్యాన్ని పౌలు గారు సమాజంలోకి తీసుకువెళ్తుంటే ఎంతోమంది అడ్డుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని అడగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఒక సైనికుని వలె మనం తయారవ్వాలి, మంచి తర్ఫీదు పొందాలి మనం. ఒక సైనికుడు ఎలా ఉంటాడంటే ఒక బలవంతుడుగా ఉంటాడు. అందుకే మనం ఇక్కడ 2 తిమోతి 2:1 చూస్తే, నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడండి. నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బలంగా ఉండాలి. ఒక సైనికుడు ఎలా ఉంటాడండి? బలవంతుడుగా ఉంటాడు. ఆర్మీలోకి ఎవరినైనా తీసుకోవాలంటే వాళ్ళ అంచనాలకు వాళ్ళ కొలతలకు సరిపోయిన వాడై ఉండాలి, లేకపోతే సెలెక్ట్ అవ్వడం. బలవంతుడుగా ఉండాలి. ఇక వాళ్ళు అందులో సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా బలవంతులుగా మార్చేస్తారండి, అన్ని పరిస్థితులకు తట్టుకునే విధంగా. మనం ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి. ఏమండి, శారీరకంగా ఉంటే మంచిదే. పౌలు గారు శరీర సంబంధమైన విషయంలో కూడా మనం బలవంతులుగా ఉంటే మంచిది అన్నాడు. చూడండి, 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై అన్ని విషయములలో ప్రయోజనకరమగును. శరీర సంబంధమైన సాధకము. ఏమంటే దేవుని పిల్లలమైన మనం మరి దేవుని సేవ ఉన్నతంగా జరిగించాలంటే ఆరోగ్యంగా కూడా ఉండాలి కదండి. మనం తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, ఏది పడితే తినకండి. ఎందుకంటే దేవునికి ఉన్న ఒకే ఒక్క ఆశ మనమే. ఈ సత్యవాక్యాన్ని మనం సమాజంలోకి తీసుకువెళ్ళాలి. అలాంటి నీవు ఆరోగ్యవంతుడుగా ఉండకపోతే నువ్వెలా తీసుకువెళ్ళగలవు ఈ వాక్యాన్ని సమాజంలోకి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. అందుకే మనం ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏది పడితే అది తినేసి రోగాలు తెచ్చుకొని దేవుని పనికి పనికి రాకుండా పోకూడదు. అవసరమైతే మనం వాకింగ్ చేసినా పర్వాలేదు, ఎక్సర్సైజ్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే దేవుని కోసం మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉంటే చలికైనా వర్షానికైనా ఎండకైనా మనం తట్టుకోగలుగుతాం. తట్టుకోవాలి, పరిస్థితులకు తట్టుకోవాలి. ఈరోజు చాలామంది చూడండి, ఏమండి మా మధ్యకు వస్తారా వాకింగ్ చెప్పడానికంటే, బాగా చలికాలం కదండి మేము రాలేమండి. ఎండాకాలం పిలిస్తే బాగా ఎండలు కదండి ఈ ఒక్క పోతకు తట్టుకోలేనండి, వర్షాలు కదండి నాకు పడదండి నేను రాలేనండి.
ఏ పరిస్థితుల్లోనైనా దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకు తీసుకోగలిగే ఒక సమర్థవంతులుగా మనం ఉండాలండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆత్మీయంగా కూడా మనం ఎంతో బలవంతులుగా ఉండాలి. సైనికుడు ఎలా ఉండాలి? మొదటిది బలవంతుడుగా ఉండాలి, బలవంతుడుగా ఉండాలి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనమే అన్నాడు కదా. అంటే చాలామంది బాగా ఎక్సర్సైజ్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ తెచ్చుకొని ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు. ఎక్కువ కాలం బ్రతకాలంటే సిక్స్ ప్యాక్ బాడీ ఉంటేనే నీకు అది సాధ్యం కాదు. ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుడు అవకాశం ఇవ్వాలి. మనకంటే శరీరపరంగా బాగా బలంగా ఉన్నవాళ్ళు కూడా ఈ కరోనా వైరస్లో కాలగర్భంలో కలిసిపోయారండి. ఈ వైరస్కు బలైపోయారు. దేవుని సహాయం కూడా మనకు అవసరం, మనం ఈ భూమి మీద ఉండాలంటే. అలాగని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శరీర సంబంధమైన సాధకము మంచిదే. చాలామంది ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రొద్దున్నే చలిలో లేచి ఏమండి వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరం. ఈ లోకంలో ఉన్నంతకాలం అది ప్రయోజనకరమే. కానీ భక్తిని మనం బాగా పెంపొందించుకుంటే, భక్తిని మనం సాధన చేస్తే ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ ప్రయోజనకరమై ఉన్నది. కనుక మనం కొంచెం పరిస్థితులకు తట్టుకునే వాళ్ళంగా తయారవ్వాలి. ఒక సైనికుడు ఎలా బలవంతుడిగా ఉంటాడో, బలంగా ఉంటాడో, దేవుని పిల్లలమైన మనం కూడా బలంగా ఉండాలి. అందుకే ఊరికి ఎప్పుడు కూర్చోకండి, కాస్తంత పని చేయండి. పని చేస్తే మన ఆరోగ్యం అన్ని పరిస్థితులకు తట్టుకోగలిగే విధంగా తయారవుతుందండి. పౌలు గారు భూమి మీద ఉన్న కాలంలో పనిచేసిన వాడే భోజనం చేయాలని ఒక రూల్ పెట్టాడు. చాలామంది పని చేయకుండా దేవుని పని అనుకుంటూ ఊరిక తిరుగుతుంటే మీలో ఎవడైనా పరుల జోలికి పోకండి. మీరు కష్టపడి సంపాదించిన దానితోనే మీరు జీవనాన్ని కొనసాగించండి. ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయడానికి వీలే లేదు అన్నాడండి. పని చేయండి, బాగా పనిచేస్తే మనం చాలా బలంగా తయారవుతామండి. పని లేని వాళ్ళు చూడండి సున్నితంగా ఉంటారు, పరిస్థితులకు వాళ్ళు తట్టుకోలేరండి. అమ్మ సువార్తకు వెళదామంటే నేను రాలేనండి, నడవలేనండి అంటారు. ఒక సైనికుని వలె మనం బలంగా ఉండాలి ప్రియులారా. కుడి చేతికి ఎక్కువ బలం ఉంటుంది, అవునా? ఎందుకు ఒకసారి చెప్పండి. కుడి చేతికి ఎందుకు ఎక్కువ బలం ఉంటుంది? ఎడం చేయి కూడా ఇలానే ఉంది కదా, దీనికి ఎందుకు ఎక్కువ బలం ఉండదంటే దీన్ని ఎక్కువగా వాడుతున్నాం గనక, ఎక్కువగా వాడుతున్నాం గనక దీనికి బలం ఎక్కువ. దీనిని వాడడం లేదు కాబట్టి ఎక్కువగా దీనికి బలం తక్కువ. అలాగే మన శరీరాన్ని బాగా పనిలో వాడామనుకోండి బాగా బలంగా ఉంటామండి. దేవుని వాక్యాన్ని చక్కగా వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి మనం ప్రకటిస్తామండి. బలవంతుని చేతిలో మనం ఎలా ఉండాలి? ఒక బాణముగా ఆయన గురిపెట్టి వదిలాడంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని సువార్త కోసం ఎవండి ఒక తిమోతిని బలవంతుడిగా ఉండమని ఎందుకు బ్రతిమలాడుతున్నాడో తెలుసా? నాయనా, ఈరోజు వాక్యాన్ని బయటికి తీసుకువెళ్ళాలంటే ఇక ఆప్షన్ నువ్వు అక్కడవే కనబడుతున్నావు. నీవు అక్కడే బలహీనుడిగా ఉంటే ఎలా? నువ్వు బలవంతుడుగా ఒక సైనికునిలా మారాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. శ్రమలకు తట్టుకోవాలంటే నీవు బలంగా ఉండాలి. ఒక సైనికుడు బలవంతుడుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా సైనికుడు ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండాలి. దేవుని పిల్లలమైన మనం బద్ధకంగా ఉండకూడదు. చాలామంది చూడండి బద్ధకంగా ఉంటారు. సైనికుల్ని ఎలా తయారు చేస్తారు తెలుసా? చాలా చురుగ్గా. బద్ధకంగా నీవు ఉన్నావా, బద్ధకత్వాన్ని ప్రదర్శిస్తున్నావా, శత్రువు చేతిలో నువ్వు అయిపోతావు. సైనికుడు ఏమాత్రం కూడా బద్ధకంగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, ఎదురుగా ఉన్నటువంటి శత్రువు చేతిలో బలైపోతాడండి. అవతల నుండి బాణాన్ని విసిరే లోపల యువతలు ఇతను తప్పించుకోవాలి. తుపాకీతో అక్కడ గురిపెట్టి పేలుస్తున్న సమయంలో తప్పించుకోగలగాలి, చురుగ్గా ఉండాలి. సైనికుడంటేనే చురుగ్గా ఉండాలి. మరి దేవుని పిల్లలమైన మనం కూడా సైనికుల్లా ఉండాలట. అంటే మనం కూడా ఎలా ఉండాలి? చురుకుదనంతో ఉండాలండి. చాలామంది ఈరోజు సేవకులు చురుకుగా లేకపోవడం వల్ల పరిచర్య ఎక్కువగా చేయలేకపోతున్నారండి. బైబిల్లో ఒక మాట ఉందండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం చూడండి.
సామెతల గ్రంథం 12:27 మనం చూడగలిగితే సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము చూసారండి చురుకుగా నుండుట గొప్ప భాగ్యము సోమరట వేటాడతాడట అందరూ వేటగాళ్ళ వలె సోమరుడు కూడా వేటాడతాడట వేటాడతా ఉంటాడే కానీ వేటాడేదాన్ని పట్టుకోలేడట ఎందుకో చెప్పండి వీడు పెద్ద సోమరి సోమరి వేటాడును గాని పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం ఎలా ఉండాలి దేవుని పిల్లలు చెప్పండి అమ్మా ఎలా ఉండాలి చురుకుగా చెప్పండి చురుకుగా ఉండాలి బైబిల్లో వ్రాయబడింది హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు హెబ్రీ స్త్రీలంటే దేవుడు ఎన్నుకున్న జనాంగం వాళ్ళు ఎలా ఉన్నారట చురుకుగా ఒక్కసారి నిర్గమాకాండము 1:19 చూడండి ఆ మాట నిర్గమాకాండము 1:19 వ్రాయబడినటువంటి మాట అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్దకు వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి చూసారండి హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు మేము వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు మేమేదో మంత్రసానితనం చేద్దామని వెళ్ళే లోపులో వాళ్ళు అప్పటికే కని కూర్చుంటున్నారట చాలా చురుకైన వాళ్ళు హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు మరి క్రైస్తవ స్త్రీలు క్రైస్తవ పురుషులు ఎలా ఉండాలి చాలా చురుకైన వాళ్ళుగా ఉండాలి ఎందుకంటే మనం సైనికుల్లా మారాలి చురుకుగా ఉంటేనే మనం అనేక చోట్లకు వాక్యాన్ని తీసుకువెళ్తాం దినవృత్తాంతముల 2:13 అండి తెలివియు వివేచనయు గల హూరాము అతని పేరేంటి హూరాము హూరాము అను ఒక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను ఎవరండి హూరాము అట చురుకైన పనివాడటండి హీరాము అనే ఒక రాజు ఎవండి సొలొమోను గారికి ఉత్తరం రాస్తూ పంపుతున్నాడు ఉత్తరంలో నాయనా నీవు మందిరపు పని చేయించుకోవాలి కదా ఈ మందిరపు పని చేయటానికి నా దగ్గర మా ప్రాంతంలో ఒక చురుకైన పనివాడున్నాడు అతని పేరేంటి హూరాము హూరాము అను ఒక చురుకైన పనివానిని నీ యొద్దకు పంపుచున్నాను అంటే దేవుని పని చేసేవాళ్ళు ఏమండి ఆ రోజు మందిరపు పని చేయటానికి చురుకైన వాళ్ళు కావాలని హీరాము అనే రాజు సొలొమోను దగ్గరికి హూరామును పంపుతున్నాడు మరి దేవుని పని చేయవలసిన మనం ఎలా ఉండాలి చాలా చురుకైన వాళ్ళంగా ఉండాలండి సోమరులుగా ఉండకూడదు సోమరులుగా ఉండకూడదు చురుకైన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పమంటారా వేకునే లేస్తారండి వేకునే పెందలకాడ లేస్తారు ఒకవేళ రాత్రి అంతా మీరు దేవుని పనికి వెళ్ళొస్తే పర్వాలేదు ఆలస్యంగా లేచిన ఏ పని లేకుండా మీరు సాయంత్రం చక్కగా పెందలకాడ పడుకున్నప్పుడు ఎప్పుడు లేవాలండి మనం పెందలకాడ లేవాలి కదండి యేసుక్రీస్తు వారు పెందలకాడని లేచి అలవాటు ఉంది ఆయనకి ఒక దావీదు గారికి పెందలకాడని లేచి అలవాటు ఉంది ఏమండి పెందలకాడ చురుకుగా దేవుని పిల్లలమైన మనం ఒక సైనికుని వలె పెందలకాడ ఏమండి సైనికుల్ని ఎప్పుడు లేపుతారో తెలుసా తెల్ల తెల్లవారుతుంటేనే లేపుతారండి భయంకరమైన చలి ఉన్న శరీరం గడ్డ కట్టుకుని పోతుందేమో అనే ఆ భయంకరమైన వాతావరణం వాళ్ళ చుట్టూ ఉన్నా వాళ్ళు ఆ సమయానికి తప్పకుండా లేచి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేయాల్సిందే ఆ భయంకరమైన కటిక చలిలో ఎక్సర్సైజులు చేయాలి సైనికుడు అంటేనే చాలా చురుకుగా ఉండాలి ఇంకా సైనికుడు ఎలా ఉండాలంటే ఈ దేవుని వాక్యాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళే సైనికుడు ఏమండి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ధైర్యము గలవాడై ఉండాలి
ఈరోజు పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. దేవుని యొక్క వాక్యాన్ని మా ప్రాంతానికి వచ్చి చెబితే మేము చంపేస్తామంటున్నారు కొంతమంది. ఇలాంటి వాతావరణంలో క్రైస్తవుడా నీవు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఒక సైనికుడు ఎలా ఉంటాడు? శత్రువుకు భయపడకూడదండి. ఏ మాత్రం భయపడినా శత్రువు చేతిలో సైనికుడు ప్రాణం పోగొట్టుకుంటాడు. అందుకని శత్రువు ముందున్నప్పుడు సైనికుడు ఎలా ఉండాలంటే ధైర్యంతో ముందుకు సాగాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని ప్రదర్శించాలి. అవతల నుండి ఒకవేళ శత్రు సమూహం వస్తుందనుకోండి, మనం కొద్ది మందిగా ఉన్నా వాళ్ళని ఎదుర్కొంటాము, విజయం సాధిస్తామన్న ధైర్యంతో ఉండాలి. లేకపోతే సైనికుడు విజయం సాధించలేడు. దేవుని పిల్లలు ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మీరు చూడగలిగితే పౌలు గారు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చూడండి ప్రియులారా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుడట ధైర్యంతో మనం దేవుని పనిలో కొనసాగితే గొప్ప బహుమానం ఇస్తాడటండి. అంటే దేవుని పిల్లలైన వారికి ఏముండాలి? ధైర్యం, ధైర్యం. ఒక సైనికుడికి ధైర్యం ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. తిమోతి మొదటి పత్రికలో పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూడగలిగితే పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసం మందు బహు ధైర్యము గలవారగుదురు. దేవుని అందలి విశ్వాసం గలవాడు ఎలా ఉంటాడట? ధైర్యంగా ఉండాలి. మనమందరం ఎవరమండి? దేవుని పరిచారకులం. మనమందరం ఎవరం? రాజులైన యాజకులం. దేవుని గుణాతిశయములను ప్రచురపరిచే యాజకులం. మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఎవరైనా బెదిరించినా, చంపుతానని చెప్పినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ధైర్యంగా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ధైర్యం. యేసుక్రీస్తు వారు ఎంత ధైర్యంతో ఉన్నారండి! అది మామూలు ధైర్యం కాదు. గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు కత్తులతో గొదియలతో వచ్చారండి. ఆయన పట్టుకుని వెళ్ళడానికే వచ్చారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు ఆయన. నజరేయుడైన యేసును అన్నారు వాళ్ళు. ఆయనను నేనే అన్నాడు ఆయన. ఆయనను నేనే. ఎంత ధైర్యం! నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని బైబిల్లో ఉంది. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి? ధైర్యం. ధైర్యం లేకపోతే మనం సువార్తను తీసుకు వెళ్ళలేము. ఈరోజు చాలామంది ఏమండి ఒకే చోట వాక్య పరిచర్య చేస్తూ ఒకే సంఘాన్ని కాస్తూ ఉన్నారు. ఇక ఎక్కడికి వెళ్ళరండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ధైర్యం లేదు. ఎక్కడికైనా వెళ్ళి కూడుక పెట్టి వాక్యం చెప్పేంత ధైర్యం లేకపోవడం వలన ఈరోజు పరిచర్య అన్నది విస్తరించకుండా పోయింది. మనం బైబిల్ గ్రంథంలో దావీదు గారిని చూస్తే గొలియాతు ఫిలిస్తీయుల సమూహంలో నుండి బయటకు వచ్చి వాడు సవాలు విసురుతున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా భయపడి, ఒక్కడికి ధైర్యం లేదండి వాడితో యుద్ధం చేయటానికి, భయపడి ఒకచోటే కూర్చున్నారండి, ముందుకు వెళ్ళడం లేదు. కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతుంది. వాడొచ్చి సవాలు విసరడం, వీళ్ళందరూ యువతల ఒడ్డు నుండి కదలకుండా కూర్చోవడం. వెళ్ళాడండి దావీదు. దావీదు వెళ్ళాడు. నా దేవుడికి ఇది ఎంత అవమానం! వాడితో యుద్ధం చేసే ధైర్యవంతుడు ఒక్కడు కూడా లేడా? అయితే నేను వెళతానని యుద్ధానికి సిద్ధపడ్డాడండి. ఎంత ధైర్యం అండి! దావీదు బాలుడు. సౌలేమన్నాడు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము నేర్చినవాడు. ఎలా చేయగలుగుతావయ్యా యుద్ధం అంటే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేనంటే ఏమనుకున్నావు? ఒకరోజు గొర్రెలు కాస్తుంటే గొర్రెల మందలోనికి ఏమొచ్చిందో తెలుసా? సింహం వచ్చింది. సింహం వచ్చి గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్న ఆ సింహాన్ని పట్టుకొని చీల్చివేసి నా గొర్రె పిల్లని నేను కాపాడుకున్నాను. ఒకరోజు ఎలుగుబంటి కూడా వచ్చింది.
గొర్రెపిల్లని తీసుకొని వెళుతుంటే దాని నోట నుంచి కూడా నేను గొర్రెపిల్లని కాపాడాను. సింహము కంటే ఎలుగుబంటి కంటే వీడు గొప్పవాడా? ఈరోజు నా చేతికి దేవుడు వారిని అప్పగిస్తాడు. ఈరోజు తప్పకుండా నేను విజయాన్ని సాధిస్తాను. యుద్ధము యెహోవాదే అన్నాడండి. ఎంత ధైర్యం అండి! అసలు సింహం మీద పోరాటం చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఎలుగుబంటిపై పోరాటం చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆరు మూరల జ్ఞానుడు ఉన్నాడండి వీడు. వీడు చూసి అందరూ భయపడుతున్నారు, కానీ ఒక దావీదు ధైర్యంతో ముందుకు వెళ్ళాడండి. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యవంతులుగా ఉండాలి. ఒక సైనికుడు ధైర్యంగా ఉంటేనే దేశాన్ని కాపాడగలుగుతాడు, ప్రజలను కాపాడగలుగుతాడు. ధైర్యం లేకుంటే ప్రజలను కాపాడలేడు, తన్ను తాను కూడా కాపాడుకోలేడు. ధైర్యం ఉండాలి. ఈ కరోనా వచ్చిందండి. ఈ కరోనాకి భయపడి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది. ఏదో రోగం ముదిరిపోయి లోపలేదో అవయవాలని పాడైపోయి, ఇది కాదు, చాలామందికి భయం. క్రైస్తవ్యంలో కూడా చాలామంది చనిపోయారండి భయానికి. కారణం ఏంటంటే, ఇదిగో ఇలాంటి వాక్యం లేదండి. ధైర్యాన్ని నింపే వాక్యం లేదు. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఒకప్పుడు పేతురు గారు ఎంత పిరుకోడంటే ఒక చిన్న పాప, యేసుక్రీస్తు శిష్యుల్లో నీవు కూడా ఒకడివే అనుకుంటా కదా అని అన్నప్పుడు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడండి 3 సార్లు. అంటే ఎంత భయస్థుడో మీకు అర్థం కావాలి. కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, పెంతకొస్తు అను పండుగ దినాన్న పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎంత ధైర్యవంతుడుగా మారాడంటే, ఇతరులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారి అపోస్తలుల కార్యములు 4:15 చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు, వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడుతున్నారండి. యూదులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, ఒకనాడు యేసుతో తిరిగిన పేతురేనైనా, యేసుతో తిరిగిన యోహానేనా, ఎంత పిరుకోళ్ళు వీరు! ఎవరి యేసుక్రీస్తును పట్టుకోగానే అపోస్తులందరూ కూడా చెదిరిపోయారు కదండి, పారిపోయారు, మమ్మల్ని ఏం చేస్తారోనని. కానీ నిజంగానండి, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వీళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే, ఈ పేతురు యోహానుల ధైర్యమును వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు విద్యలేని పామరులని గ్రహించి, వీళ్ళకింత ధైర్యం ఏంటి అసలు? ఇంత ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నారు వీళ్ళు మా మధ్యకు వచ్చి. చంపుతామన్నా, బెదిరించినా, కొడతామని చెప్పినా, ఎంత భయపెట్టినా కానీ వీళ్ళు ఏంటి ఇంత ధైర్యంతో వాక్యం ప్రకటిస్తున్నారు? దేవుని పిల్లలకు ఏం కావాలి? ధైర్యం. ఒక సైనికుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, మొదటిది ఏం చెప్పాను, బలవంతుడుగా ఉండాలి, బలంగా ఉండాలి. రెండవది చురుకుగా ఉండాలి. మూడవది చాలా ధైర్యవంతుడుగా ఉండాలి సైనికుడు. ఇంకో విషయం చెప్తాను. ఏమండి, సైనికుడు శ్రమ అనుభవించే మంచి మనసు కలిగి ఉండాలి. ఏమంటున్నాడు అక్కడ తిమోతికి రాసిన 2వ పత్రికలో, 2 తిమోతి 2:3 చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడండి. అంటే మంచి సైనికుడు దేశం కోసం ఏం చేస్తాడు? బాగా శ్రమ పడతాడండి. సరిహద్దుల్లో ఏమండి సైనికులు చాలామంది ఎలా ఉంటారంటే, బాగా శ్రమ పడుతుంటారండి. ఆ శ్రమ పడే సైనికులు ఉండబట్టే ఈరోజు మనం భారతదేశంలో మనం ఉన్న ప్రాంతంలో ఆనందంగా బ్రతకగలుగుతున్నాం, హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాం మనం. ఎందుకంటే మన కోసం, మన దేశం కోసం సైనికులు ఏమవుతున్నారు? వాళ్ళు శ్రమ పడుతున్నారండి, శ్రమ పడుతున్నారు. నాతో కూడా మంచి సైనికుని వలె నువ్వేం చేయాలి? శ్రమను అనుభవించుము. పౌలు కూడా ఒక మంచి సైనికుడేనండి. అంటే సైనికుడు శ్రమపడేవాడుగా ఉండాలి, సుఖాలు కోరుకునేవాడుగా ఉండకూడదు. ఆ ప్రక్కన ఏమన్నాడు చూడండి, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు.
ఈ జీవన సంబంధమైన వ్యాపారం. ఈ జీవన వ్యాపారం అంటే ఏంటండి? అక్కడేముంది? ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారం అంటే శరీర సుఖాలండి. తనను దండులో చేర్చుకునిన వానిని సంతోష పెట్టడానికి సైనికుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటే సైనికుడు శరీర సుఖాలు కలిగి ఉండకూడదు. సైనికులు చూడండి, సైనికులకి భార్య పిల్లలు బంధువులతో ఆనందించాలి, ఏమండి బాగా తినాలి, ఇవన్నీ ఉండవండి. నమ్మకమైన నిజమైన సైనికులైతే శరీర సుఖాల కోసం పెద్దగా ఆలోచించరు. దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లో ఉన్న సైనికుల గురించి ఆలోచించండి, కుటుంబాలు వదిలిపెట్టిపోతారండి వాళ్ళు. ఎన్నో రోజులు ఎంతో కాలం ఉండిపోతారు. అదే శరీర సుఖాలకు లోనైన వాడైతే, ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకున్న వాడైతే అసలు అతను ఆ పని చేయలేడు. దేవుని పిల్లలుగా ఒక సైనికుని వలె మనం ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకొనక ఒక మంచి సైనికుని వలె దేవుని కోసం మనం పోరాటం చేయాలి. దేనికోసం పోరాడాలని చెప్పాడండి? మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి అని ఉంది. ఏమండి, మన దేశాన్ని రక్షించడానికి సైనికులు వాళ్ళు శ్రమ పడుతుంటారు, ప్రజలను రక్షించడానికి బోధను సమాజంలోకి తీసుకువెళ్ళడానికి మనం శ్రమ అనుభవించాలి. ప్రియమైన దేవుని వారిదారా, ఒక మంచి సైనికుడు శ్రమ పడుతూ ఉంటాడు. పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడండి? ఆయన శ్రమలు చదువుకోవటానికి మనం అలసిపోవాలి. మనం చదవటానికి అలసిపోయి అన్ని ఉన్నాయండి బైబిల్లో. నాతో కూడా శ్రమను అనుభవించు ఒక సైనికునిలాగా పనిచేశాడండి దేవుని పని. ఎవరు? పౌలు గారు. ఆయన శ్రమల గురించి మనం బైబిల్లో చూస్తే 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనంలో ఆయన చెబుతాడండి, ఆయన శ్రమలు మామూలు శ్రమలు కాదండి. వారే క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలె మాట్లాడుతున్నా, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, 1 సారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రింబౌళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలోను పట్టణములు ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. చెప్పినవి కొంచెమే, ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ఎంత శ్రమ పడ్డాడండి దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళటానికి, ప్రజలను రక్షించటం కోసం ఆయన పడిన శ్రమలండి ఇవి. ఒక మంచి సైనికుడు దేశ రక్షణ కోసం శ్రమపడుతూ ఉంటాడు. మరి మనం కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం అయితే శ్రమ పడతా ఉంటామండి. శ్రమ సుఖాలు కోరుకోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు కోరుకోవాలి. నిజమైన దేవుని పిల్లలు శ్రమ పడతారు. బైబిల్ గ్రంథంలో చూస్తేనండి, పరలోకానికి అర్హత సాధించిన భక్తులంతా శ్రమపడిన వాళ్ళే. ఎవరూ సుఖభోగాలు కోరుకోలేదండి. ఒక మోషే గురించి మనం బైబిల్లో చదువుతాం, అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు కదా. ఎవరు? మోషే. ఒక మంచి సైనికుని లాంటి వాడండి, ఒక మంచి సైనికుడు లాంటి వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఒక క్రైస్తవుడు మంచి సైనికుని వలె శ్రమపడేవాడుగా ఉండాలి. ఇంకొక మాట చెప్తాను, మంచి పోరాటం పోరాడేవాడుగా ఉండాలి. పోరాటం కూడా ఎలా పోరాడాలి? మంచి పోరాటం, మంచి పోరాటం. అక్కడే 2 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం, జట్టి అయిన వాడు
పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చూసారండి, అంటే నియమం ప్రకారంగా మంచి పోరాటం చేయాలి. జట్టి అయిన వాడు ఆ పోరాడేటప్పుడు ఎలా పోరాడాలట? నియమం ప్రకారముగా పోరాడాలి. నియమం ప్రకారంగా అంటే అదే మంచి పోరాటం. అంటే నియమం ప్రకారంగా పోరాడడం అంటేనే మంచి పోరాటం. నియమం ప్రకారంగా పోరాడకుంటే కిరీటము దొరకదు. చూసారా, మంచి పోరాటం పోరాడాలి. అందుకే పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. ఎక్కడండి? ఈ రెండవ తిమోతిలోనే 4:7 రెండవ తిమోతి 4:7 పౌలు గారు అన్నాడు, తిమోతి చెప్తున్నాడు, నా కుమారుడా నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మంచి పోరాటం, మంచి పోరాటం. మరి మన పోరాటం ఎవరితో చెప్పండి? అపవాదితో, అపవాది అనుచరులతోనే కదా మన పోరాటం. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అన్నాడు పౌలు గారు, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. మరి ఎలా పోరాడాలి? మన పోరాటం సాతానుతోనైతే ఎలా పోరాడాలి? నియమము ప్రకారంగా పోరాడాలి. మంచి పోరాటం. దేశం కోసం బాగా కష్టపడిన వాళ్ళు ఉంటారే సైన్యంలో, వాళ్ళని మంచి మంచి బహుమానాలు ఇచ్చి వాళ్ళని సత్కరిస్తుంది, గౌరవిస్తుంది. మరి దేవుని కోసం మనం మంచి పోరాటం పోరాడితే దేవుడు మనకు కిరీటం ఇస్తాడట. నియమం ప్రకారంగా మంచి పోరాటం పోరాడితే ఆయన మనకేమిస్తాడు? కిరీటాన్ని ఇస్తాడు. ఒక మంచి సైనికుడు నియమం ప్రకారంగా పోరాడతాడు, మంచి పోరాటం పోరాడతాడు. మంచి పోరాటం పోరాడేవారిలాగా మనం ఉండాలి. పోరాడేటప్పుడు మరి మంచి పోరాటం అంటే పోరాడేటప్పుడు ఏముండాలంటే ఆయుధాలు ఉండాలండి. సైనికునికి ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు లేకపోతే శత్రువు చేతులు ఏమైపోతాడు? చనిపోతాడు, బలైపోతాడు. ఆయుధాలతో మంచి పోరాటం పోరాడాలి. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:5 చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులకు ఆయన ఇచ్చినటువంటి ఆయుధాలు ఏంటో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 చదువుదాం. 11 నుండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే, సర్వాంగ కవచం అంటే అన్ని అవయవాలను, అన్ని అంగాలను, అన్ని అవయవాలను కప్పేదే సర్వాంగ కవచం. ఇంతకు దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం ఏంటి? ఈ 66 పుస్తకాలే దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం. మనకి 66 పుస్తకాలపై అనుభవం ఉందనుకోండి, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించిన వాళ్ళమే. పోరాటం చేసే మనకు బైబిల్పై ఏముండాలి? అవగాహన ఉండాలి. మరి వాక్యం కోసమే నీ పోరాటం అయితే ఎవరో ఏదో ప్రశ్న అడుగుతారు. ప్రశ్న అడిగినప్పుడు బైబిల్లో ఆ సందర్భం నీకు బాగా తెలిసి ఉండాలి. ఒక ఆయన ప్రశ్న అడిగితే ఇంకొక ఆయన అన్నాడు, క్రైస్తవుడు, అసలు ఇది బైబిల్లో ఉందా నువ్వు అడిగేది అంటున్నాడు. అంటే ఈ సందర్భం బైబిల్లో ఉందన్న సంగతి ఆయనకి తెలియదు. మనం పోరాడేటప్పుడు ఏమండి,
ఒక నియమం ప్రకారంగా నీకు బైబిల్ బాగా తెలిసి ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏదో ఒక పుస్తకంలో నీకు అనుభవం ఉంటే సరిపోద్దా? 66 పుస్తకాలపై అనుభవం ఉండాలి. దానిని సర్వాంగ కవచము అంటారు. మనం సర్వాంగ కవచం ధరించిన వాళ్ళం ఎప్పుడవుతామంటే 66 పుస్తకాలపై మనకు అనుభవం ఉన్నప్పుడు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుముకు ఏముండాలి? సత్యమును దట్టి ఉండాలి. నడుముకి ఏముండాలి? సైనికుడికి ఏముంటుందట అంటే, ఈ పౌలు గారు సైనికును చూస్తూ చెబుతున్నాడు. సైనికుడు ఏమేమి ధరించుకుంటాడో చూస్తూ మనకు చెప్తున్నాడు. సైనికుని వలె ఉండాలన్నాడు కదండి. నడుముకు సత్యమును దట్టి. సత్యము అంటే వాక్యం. ఈ ఆయుధం కూడా ఇది కూడా ఏంటండి? ఇది కూడా వాక్యమనే ఆయుధమే. సర్వాంగ కవచం అంటే వాక్యం. సత్యమును దట్టి, సత్యం అంటేనే వాక్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యమునుంది. సత్యమును దట్టి. తర్వాత నీతియను మైమరువు తొడుగుకోవాలట. నీతియను మైమరువు దేహానికి తొడుక్కోవాలట. తర్వాత నీతి అంటే కూడా వాక్యమేనండి. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుగుకొని. పాదాలకు కూడా సైనికునికి ఏముండాలి? జోడుండాలి. పాదములకు సమాధాన సువార్తయను సిద్ధ మనసును జోడు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ నిలవబడుడి ఇవన్నీగాక విశ్వాసమును డాలు. విశ్వాసం అంటే ఎలా వస్తుంది? విశ్వాసం వినుట వలన విశ్వాసం. విశ్వాసమును డాలంటే అది కూడా వాక్యమే. విశ్వాసమును డాలు పట్టుకోవాలట. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణం. రక్షణ ఎలా వస్తుందండి? రక్షణయను శిరస్త్రాణం అన్నాడు. రక్షణ ఎలా వస్తుంది? మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అది కూడా వాక్యమనే ఆయుధమే. తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇవన్నీ ధరించుకొని మంచి పోరాటం మనం పోరాడాలి. వాక్య సంబంధమైన ఆయుధాలు కావాలండి మనకి. క్రైస్తవులమైన మనకు బైబిల్ బాగా తెలిసి ఉండాలండి. బైబిల్ బాగా తెలిస్తేనే సమాజంలోకి వెళ్ళి నువ్వు చెప్తావు. ఏం తెలియని వాడు ఏం చెప్తాడండి? ఏం తెలియని వాడు ఏం చెప్తాడు? కాబట్టి ప్రియులారా, బాగా నేర్చుకోవాలి వాక్యం. ఒక సైనికుల్లా నీవు తయారైపోవాలి తిమోతి. లేకపోతే వాక్యం సమాజంలోకి వెళ్ళదు నాయన. బాగా నేర్చుకో, మంచి పోరాటం పోరాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడండి పరుగెత్తుకుంటూ? ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు? బైబిల్లో చివరిలో ఉంటుందండి. అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు మ్యాప్ ఉంటుందండి. బైబిల్ చివరిలో ఒక మ్యాప్ ఉంది చూడండి. బైబిల్కు చివరిలో 4 మ్యాపులు ఉంటాయి. అందులో చివరి మ్యాప్ మీరు చూడగలిగితే అపోస్తుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములతో కూడిన మ్యాప్ ఉందండి. ఎన్ని ప్రదేశాలకు వెళ్ళాడండి, ఎంత దూరం వెళ్ళాడండి దేవుని వాక్యం చెప్పడానికి. మనం చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏ ఊరైనా వెళ్ళి దేవుని వాక్యం చెప్పామా? మంచి పోరాటం పోరాడాడు. ఇక చివరిగా ఒక మాట చెప్తాను. సైనికుడికి ఏమండి, త్యాగపూరితమైన మనసు ఉండాలి. త్యాగం చేసేవాడై ఉండాలి. చాలామంది సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు కదా. అసలు సైన్యంలో చేరాడంటేనే అతను త్యాగంతో త్యాగపూరితమైన మనసు గలవాడై ఉండాలి. ఎందుకంటే ఏ రోజు శత్రు చేతిలో హతమార్చబడతాడో తెలియదు. మరి ఆర్మీలో చేరిన వాళ్ళని చూడండి. వాళ్ళు ఉద్యోగం చాలామంది అనుకుంటారు అబ్బాబాబా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి అబ్బాబాబా అంటారు. కానీ వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదండి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు తమ ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలి. ఏ రోజు శత్రువు ఎదురుదాడి చేస్తాడో తెలియదు, ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. అలాంటి సందర్భంలో ఈ సైనికుడు ఎలా ఉండాలో తెలుసా? ప్రాణత్యాగం చేసేవాడై ఉండాలి. మరి మనం
క్రీస్తు యేసు యొక్క నిజమైన సైనికులమైతే మనం కూడా అవసరమైతే దేవుని పనిలో ప్రాణం పోగొట్టుకునే వాళ్ళంగా తయారవ్వాలి. ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను గారు ఒక మాట చెప్పారండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తమ ప్రాణమును పెట్టెను గనుక, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఇటిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము, ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఒక సైనికుని మాదిరిగా ఏమండి, వాళ్ళు దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేస్తే నువ్వు దేవుని పిల్లల కోసం ప్రాణత్యాగం చేయాలి. ఒక క్రైస్తవుడు ప్రాణత్యాగం చేసేవాడుగా ఉండాలి. పౌలు ఏం చేశాడు? ప్రాణత్యాగం. అపోస్తలులు ఏం చేశారు? ప్రాణాలు త్యాగం చేశారు. ఆదిమ సంఘం ఏం చేసింది? ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు ప్రాణత్యాగాలు చేయబట్టి ఈరోజు మనం క్రైస్తవులమయ్యాం. శత్రువులు వచ్చి భయపెట్టి మిమ్మల్ని చంపేస్తాం, యేసుక్రీస్తును మీరు వదిలిపెడతారా లేదా, సువార్తను ప్రకటించకుండా మానుకుంటారా లేదా అంటే చావనైనా చేస్తాం కానీ సువార్త ప్రకటించడం మాత్రం మేము మానుకోము అన్నారండి. అపోస్తలులను బెదిరించినప్పుడు ఏమన్నారు తెలుసా వాళ్ళు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము, మీరు ఏమైనా చేసుకోండి మమ్మల్ని. అదండి సైనికుడు అంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీ ఉన్నావా? మన పాఠం ఏంటండి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివా? మంచి సైనికుని వలె ఉన్నావా? మంచి సైనికుడు అయితే బలవంతుడుగా ఉండాలి. ఒక 6 విషయాలు చెప్పాను కదా. 1, బలవంతుడుగా ఉండాలి అంటే శరీర సంబంధమైన బలవంతుడుగా నువ్వు ఉండాలని కోరటం లేదు. ఉంటే మంచిదే, శరీర సంబంధమైన బలం కూడా నీకు మంచిదే దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి. ఆత్మ సంబంధమైన బలం మనకి ఇంకా బాగుండాలి. తరువాత చురుకుగా ఉండాలి. సైనికుడు ఎలా ఉండాలి? చురుకుగా లేకపోతే శత్రువు చేతిలో హతమార్చబడతాడు. దేవుని పిల్లలు చురుకుగా ఉండాలి. తరువాత ధైర్యవంతుడై ఉండాలి. 3వది. 4వది, శ్రమపడే గుణం ఉండాలి. 5వది, మంచి పోరాటం చేసేవాడై ఉండాలి. 6వది, ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలి. ఇలాంటి వారే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు. అలాంటి వాడే పౌలు. అలాంటి వాడుగా తన ప్రియమైన కుమారుడు తిమోతి ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు దేవుడు మనం ఉండాలని కోరుతున్నాడు. అలా ఉంటేనే సమాజంలోకి దేవుని వాక్యం వెళుతుంది, అనేక మంది మార్పు నొంది పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కనుక వాక్యాన్ని బాగా నేర్చుకోండి, వాక్యం అనే ఆయుధాలు పట్టుకోనండి, సైనికుల్లా సిద్ధపడండి, ధైర్యంతో ముందుకు వెళదాం, అనేక మందిని మార్చుదాం, పరలోక రాజ్యానికి మనతో పాటు తీసుకెళ్దాం. బలా నమ్మకమైన మంచి దాసుడా అని రేపు ప్రభువుతో మనం అనిపించుకుందాం.